పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పాతాల గ్రేస్ దయామణి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ పివి సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాతాల గ్రేస్ దయామణి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామని, యువత పెడద్రోవ పట్టకుండా క్రీడల ద్వారా మానసికోల్లాసం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి జడ్పీటీసీ నీరజ, మండల పరిషత్ అధ్యక్షులు డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సత్కరిస్తున్నారు. వారికి ఏం కనిపించి వారికి ధన్యవాదాలు. అనాథులకి ఏమి ఇచ్చి వారు ఎన్నో ఈ యొక్క ప్యాడ్లు బాక్స్. మన ఎంఎస్ రాజేంద్ర గారు వారి మిత్రులు అన్నగారిని బొకేతో వారిని గౌరవిస్తున్నారు. వారికి ఏం అంబేద్కర్ ఆశయమైనటువంటి రాజ్యాంగ ఫలాలను అందరికీ అందిద్దాం. దళిత పంచాయతీ, దళిత పంచాయతీ, దళితులకు రాజ్యాధికారం, దళితులకు రాజ్యాధికారం, దళితులకు రాజ్యాధికారం. పూజా అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, ఆశయాలు, ఆశయాలు. శ్రీమతి నమ చేస్తున్నాం. ఒకేతో సాధారణంగా ఆహ్వానిస్తారు. వారు రాజేంద్ర గారు ఆహ్వానిస్తున్నారు. మాజీ శ్రీ పివి సునీల్ కుమార్ ఇన్వైట్ చేసే మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జడ్పీటీసీ గారు వచ్చిన్నారు. మన మధ్య శ్రీమతి నీరజ గారు మన మధ్య ఉన్నారు. ఇప్పుడు మన మాజీ శ్రీ పివి సునీల్ కుమార్ గారికి బొకేతో వారిని సాధారణంగా వారిని గౌరవించారు. వారికి ధన్యవాదాలు తెలియపడుతుంది. ధన్యవాదాలు. పిఎస్ఈఎస్ చింతలపూడి పిఎస్ఈఎస్ మాజీ అధ్యక్షుడు మూర్తి గారు, వారి శిష్యుడు ప్రజెంట్ అధ్యక్షుడు రాజకీయ సుబ్బారావు గారు మాజీ శ్రీ సునీల్ కుమార్ గారిని వారు సత్కరించడం. స్థానిక ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. నేను ప్రతి సంవత్సరం అన్ని పండుగలకి సుమారుగా క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. కాకపోతే ఈసారి యుఎస్ వెళ్ళటం వల్ల డిసెంబర్లో రాలేకపోయాను. కాబట్టి కనీసం సంక్రాంతి అయినా సరే మీ అందరితో కలిసి ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్స్ అవి పెట్టడం జరిగింది. మనం రెండు టోర్నమెంట్లు, క్రికెట్ టోర్నమెంట్ ఒకటి, కబడ్డీ ఒకటి, రెండు టోర్నమెంట్స్ మనం కండక్ట్ చేసుకుంటున్నాం. వీలైతే నేను కబడ్డీ టోర్నమెంట్ కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న యూత్ని ఎంకరేజ్ చేయడం కోసం మనం ఎప్పుడు కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఇంత ముందు కూడా గ్రేస్ ఫౌండేషన్ మహమ్మ గారి పేరు మీద పెట్టినప్పుడు సుమారు 20 సంవత్సరాలుగా మనం ఫౌండేషన్ పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఇవన్నీ రెగ్యులర్గా ఎప్పటి నుంచో జరుగుతున్నాం.
జరుగుతున్నటువంటి కార్యక్రమాలే. సో ఈ సంవత్సరం మీ అందరితో ఇంత గ్రాండ్గా ఇంత ఘనంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోగలిగినందుకు చాలా సంతోషిస్తూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ సంవత్సరం ఈ కొత్త సంవత్సరం ఆరోగ్యంతో ముఖ్యంగా ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని అలాగే